మిమ్మల్ని అబద్ధం ఆడొద్దని చెప్తున్నాను. అలా అండంలో ఏమిటి మీ ఉద్దేశం? నేను ఇన్వాలిడ్ అయిన సంగతి మీకు తెలియదనుకుంటున్నాను. ఈ హాస్పిటల్లో మీ ట్రీట్మెంట్లో మీ అధీనంలో ఉండడం వల్ల ఏమిటి మీకు ప్రయోజనం? ఏమిటి నాకు ఉపయోగం? నా భార్య చేత సంతకం తీసుకున్నట్టయితే ఆ బాండును రద్దు చేసి వెంటనే నన్ను డిశ్చార్జ్ చేయండి. అది సాధ్యం కాదు. డాక్టర్గా నాకున్న అనుభవాన్నంతా వినియోగించి మీకు నయం చేస్తానని ఈ కేసు టేకప్ చేశాను. ఇప్పుడు పూర్తిగా నయం కాకముందే మీరు బయటకు వెళ్ళిపోతే అది నా సమర్థత కిందకు వస్తుంది. అందుకు బాండ్ తీసుకోవాల్సి వచ్చింది. మీ మామగారు చెప్పిన మీదనే అందరి ఎదుటనే మీ భార్య గారు సంతకం చేశారు. మిమ్మల్ని డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. దట్ సాల్. లక్ష్మి, మీ నాన్న సంతకం పెట్టమంటే ఎందుకు పెట్టావు? ఆయన మనసులోని దురుద్దేశాన్ని ఆ మాత్రం ఊహించలేకపోయావా? 10 మందిలో ఆయన్ని ఆయన గౌరవాన్ని కాదని నాతో వచ్చేసిందని ఆ కక్ష మనసులో పెట్టుకుని ఎప్పటికైనా సాధిస్తాడని ఎందుకు ఊహించలేకపోయావు? ఏ ఆశయాల సాధన కోసం నేను జీవిస్తున్నానో నీకు తెలుసు. అన్నీ తెలిసి ఒక్క సంతకంతో నేనెందుకు పనికిరాని అసమర్థుడిగా కట్టిపడేస్తావా? నన్ను మహామనిషిని చేయాలని నీ సంకల్పాన్ని నీ సంతకంతో నువ్వే ఎందుకు తెరిపేసుకున్నావు? నీ కంటిని నీవేళ్లతో ఎందుకు పుడుచుకున్నావు? నన్ను నా వర్గాల మధ్యకి వెళ్లకుండా ఇక్కడే పడేసించడానికి వాళ్ళు ప్లాన్ వేశారు. ఐ వాంట్ టు లివ్ విత్ దెం, ఐ వాంట్ టు డై విత్ దెం. అంత మాటలు కానీ, నాకు అన్నిటికంటే నీ ఆరోగ్యమే ముఖ్యం. నాకు నా వర్గలే ముఖ్యం. వాళ్లకు నీ వల్ల జరిగిన నష్టాన్ని నేను పూర్తి చేయగలిగే వరకు నీ ముఖాన్ని నాకు చూపించకు. వెళ్ళు. మీ అడుగుతాడని నడవాలని ఆశపడ్డాను. నన్నులా దూరంగా తోసేకండి. ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా బ్రతకలేనండి, బ్రతకలేను. మన ఫ్యాక్టరీ పరిస్థితి మీకు తెలిసిందే. ఇది వేలాది కార్మికుల జీవన మరణ సమస్య. దీన్ని అరికట్టడానికి వెంటనే లీగల్ గా అన్ని చర్యలు తీసుకోండి. ఎంత ప్రయత్నించినా డాక్టర్ గారు మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి అంగీకారం.